ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష పార్టీ నాయకులు పుట్టుకల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎలా చూస్తారు అన్న? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో నేను కనకదుర్గమ్మ తల్లి ఫ్లైఓవర్ నేను వచ్చి పూర్తి చేశాను అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చి పూర్తి చేశాడు? 3 సంవత్సరాలు కాదు, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు కృషి చేస్తే కనకదుర్గమ్మ తల్లి పూర్తయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది రిబ్బన్ కట్ చేశాడు. అంతే, నేను బెంజ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ పూర్తి చేశాను అన్నాడు. అది చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఫ్లైఓవర్ పూర్తి అయిపోయింది. రిబ్బన్ కట్ చేసి ఒక కేసీఆర్ నాని గారు మన మినిస్టర్ ఎంపీ గారు వల్ల స్వయం కృషి బెజవాడకంతా మంచి జరిగింది. ఫ్లైఓవర్ లేచి ఈయన వల్ల ఏం చేశాడు? రిబ్బన్ కటింగ్ చేశాడు, రిబ్బన్ కట్ చేశాడు, అది నేను చేశాను అంటాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి నేనే పూర్తి చేస్తానన్నాడు, పోలవరం పూర్తి చేస్తానన్నాడు. ఏది పోలవరం ఎక్కడుంది అసలు? పోలవరం ఇంతవరకు ఎక్కడన్నా పనితీరు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సోమవారం ఒకరోజు కేటాయించుకుని పోలవరం మళ్ళీ చూసి వచ్చేవాడు. అంటే ఇప్పుడు పోలవరం ఒక ఏటీఎంలో వాడుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు. మేము వచ్చిన తర్వాత దానికి గేట్లు పెట్టడం కానీ అభివృద్ధి చేయడం కానీ అన్న ప్రజల్ని మొత్తాన్ని తీసుకెళ్ళి కార్లు పెట్టి బస్సులు పెట్టి పోలవరం ఎలా చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కడికి చూపించాడు అన్న చంద్రబాబు నాయుడు గారు. ప్రతి గ్రామంలో నుంచి ప్రతి నేను చేసే పనితీరు ఇలా ఉంది అని ప్రతి విలేజ్ నుంచి తీసుకెళ్ళి చూపించాడు. జగన్మోహన్ రెడ్డి ఎవరినన్నా ఇంతవరకు తీసుకెళ్ళి చూపించాడా? ఒక వీడియో తీసి చూపించాడా? ఏం చూపించాడు? గేట్లు పెట్టామన్నాడు, ఇంకోటి పెట్టామన్నాడు, రోడ్లు కట్ చేసామన్నాడు, రోడ్లు నేనే పోసాను అన్నాడు. ఎక్కడ మీరు వస్తున్నారు? ఎక్కడన్నా రోడ్డు పోసిందా? ఎక్కడన్నా పోసిందా? ఇటు నుంచి అవినిగడ్డ వెళ్తారు, పామవారి నుంచి అవినిగడ్డ వెళ్తారు, రోడ్డు బాగుందా? అది పనితీరు అలా ఉంది. అంటే ఇప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, మరి ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల ప్రకారం ఇన్ని ఉచిత పథకాలు అవసరం అంటారు? ఆదాయం ఎక్కడ ఉందన్న? వచ్చే ఆదాయం లేదు. అప్పు చేసి ఉచిత పథకాలు, అప్పు చేసి కదర షర్ట్ కొనుక్కుంటామన్నా, తర్వాత ఏంటి దాని పరిస్థితి? గెంజి పెట్టాలి, ఇస్త్రీ చేయాలి, స్తోమత లేదు. కదర షర్ట్ వేసుకుంటే సరిపోతుందా? గెంజి పెట్టాలి, ఇస్త్రీ చేయాలిగా, అది దానికి అప్పుయే కన్నా. ఇప్పుడు 1 లక్ష కోట్లు అప్పు చేశారన్నారు చంద్రబాబు గారు. ఇప్పుడు మనకి ఎంత ఉంది అప్పు? 6 లక్షల చిల్లర కోట్లు ఉంది. అది ఎక్కడి నుంచి ఎవరు భరాయిస్తారు? ప్రజలే భరాయించాలిగా. ఎవరు భరాస్తారన్నా? మద్యపానం నిషేధం అన్నావు, ఇవాళ మద్యపానం ఎంత అమ్ముతున్నారు? 150 రూపాయలు తక్కువ లేదు. ప్రతి విలేజ్లో 2 షాపులు, 2 బెల్ట్ షాపులు. ఎక్కడ మద్యపాన నిషేధం ఎక్కడైంది? అయిందా? మీరు చెప్పండి. మద్యపానం నిషేధం ఫస్ట్ నేను ఎక్కగానే మద్యపానం నిషేధం అన్నాడు. ఎక్కడన్నా జరిగిందా? తాగేవాడు ఎక్కడ తాగుతున్నాడు? రోడ్ల మీద తాగుతున్నాడు, ఇళ్లలో తాగుతున్నాడు, గోల గోల ఇంటికాడ పిల్లాన్ని కొడతాం, పిల్లల్ని కొడతాం. అంటే ఇప్పుడు ఇళ్ళ స్థలాలు ఇస్తున్నాము, ఇల్లు కట్టించిస్తున్నాము అని చెప్పి, అలాగే రకరకాలుగా చేయూత ఆసరా ఇవన్నీ ఇస్తున్నాము అని అంటున్నారు. నా చంద్రబాబు నాయుడు గారు 1 ఎకరంలో అపార్ట్మెంట్ కట్టి కొన్ని 100 ఇళ్ళు కట్టి 100 మందికి ఇద్దామని వేశాడు. ఇప్పుడు ఏదో ఎక్కడో సుస్థానాల్లోనూ ఊరు బయట ఏదో వెళ్ళేసినట్టు, అంటరానికి కొలాన్ని వెళ్ళేసినట్టు ఎక్కడో దూరంగా ఇస్తున్నాడు సెంటు భూమి. ఇక్కడ అసలు మనకి ఒక అపార్ట్మెంట్లు కట్టి దానికి ఎంతో పూర్తి చేసి చంద్రబాబు గారు ఇవ్వాలి. వాటిని పూర్తి చేసి వాళ్ళకి ఇవ్వచ్చుగా, వాళ్ళకి ఇవ్వచ్చు కన్నా వాళ్ళకి. వాళ్ళకి ఎందుకని ఇవ్వలేదు? అసలు ఈ కట్ని ఎందుకని ఆపేశాడు? ఎంత ఆదాయం మిగిలేదు గవర్నమెంట్కి? ఓకేనా, మరి మీ అభిప్రాయం ఏంటి? లోకేష్ గారు జనాల్లో రావాలంటే పాదయాత్ర చేపడుతున్నారు కదా జనవరి నుంచి, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అసలు ఈసారి అంత ప్రజలు ఆదరిస్తారంటారు అసలు ఆయన్ని? నా లోకేష్ గారు వచ్చినప్పుడు మాట్లాడడం కొద్దిగా తక్కువ, ఆయన విదేశాల్లో చదువుకుని వచ్చాడు. 5 సంవత్సరాల నుంచి ఐటీ శాఖ మినిస్టర్ చేశాడు, బ్రహ్మాండంగా చేశాడు. ఏది చేయింది? ఇది సిసి రోడ్లు పోసాడు, 20,000 కిలోమీటర్ల రోడ్లు పోసాడు, ఉపాధి హామీ పథకం పెట్టాడు. అప్పుడు దాంట్లో స్కామ్ జరగల, ఇప్పుడంతా స్కామే కన్నా. ఇంటికాడ పని మనిషి ఇంటికాడ ఉంటే అక్కడ వాళ్ళు రాజేసుకుంటున్నారు. ఈ ఎక్కడన్నా కొలవల పూడికలు కానీ రోడ్లు పక్కన శుభ్రం చేసాడు. అప్పుడు లోకేష్ టైంలో మొత్తం ఎక్కడికక్కడే కాలువలు, చాలలో ఉన్న కాలువలు మొత్తం తీశారు, పని చేశారు జనమెళ్ళి. ఈ 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో అసలు ఉపాధి హామీ పని ఉందా? చేస్తున్నారా ఎవరన్నా?
అంటే ఇప్పుడు ఆయనకి ఏం తెలియదు అసలు ఒక అసమర్థ నాయకుల్లాగా ఉన్నారు అని చెప్పేసి ఆరోపణలు చేస్తారు అంటే మంగళగిరిలో ఇప్పటికి కూడా గెలవలేని స్థితిలో ఉన్నారు అని ఆరోపణలు చేస్తారు మరి ఏం చెప్తారు ఓటమ అనేది పెద్ద గుణపాఠం ప్రతి ఒక్క మనిషికి ఆ ఓటమ నుంచి వచ్చిన నాయకులందరూ పెద్ద గొప్పవాళ్ళు అవుతారు ఓటమ వచ్చింది అది ఎలా వచ్చింది ఏంటి మొత్తం గెలుచుకున్నాడు ఈసారి ఫుల్ మెజారిటీతో దగ్గర 50 60 వేల మెజారిటీతో గెలుస్తాడు లోకేష్ మంగళగిరిలో మీ నియోజకవర్గం గురించి ఏం చెప్తారు అసలు పామర్ నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉంది 3.5 సంవత్సరాల మాదైతే కంకిపాడు నియోజకవర్గం పామర్ పెనవలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం అభివృద్ధి చూస్తున్నాంగ మా బోడి ప్రసాద్ గారు ఉన్నారండి ఏ ఆపద వచ్చినా సరే ఫోన్ చేస్తే పరిగెత్తుకొచ్చేవాడు మా ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉంటారో తెలియదు ఇప్పుడైతే పెద్ద కనబడదు ఇప్పుడంటే గడప గడపకే తిరగమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారు చెవాట్లు కొడుతున్నారు వెళ్ళిపోతున్నారు ఏ ఇంటికి వెళ్ళినా చెవాట్లే అంటే ఇన్ని వేల రూపాయలు ఇచ్చాం మీ ఇంటికి అని చెప్పి ఒక పాంప్లెట్ కూడా ఇస్తున్నారు పుస్తకం ఇస్తున్నారు ఎందుకు ఉపయోగపడుతుంది పాంప్లెట్ ఇచ్చారు మనం చేసిన పని ఏంటి అమ్మఒడి ఇచ్చాం పెన్షన్ 3000 పెన్షన్ అన్నాడు 500 ఇచ్చేది 3.5 సంవత్సరాలు అయిపోయింది ఇంకా సంవత్సరం ఏమి ఉన్నది 3000 ఏది గెలవంగానే 3000 ఇస్తాను అన్నాడు 3000 ఇవ్వాలి 2500 మొన్నటిదాకా 2250 రూపాయలు ఇచ్చాడు మొన్న నుంచి 500 పెంచాడు 2550 రూపాయలు పెంచాడు